సోనియా రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్న అంశాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్ అన్నారు. బీజేపీ అకౌంట్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ పతనం తప్పదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఈడీ అక్రమ కేసులను నిరసిస్తూ ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అక్రమ కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడటం జరగదని స్పష్టం చేశారు. బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని శైలజనాథ్ వ్యాఖ్యానించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. కావాలనే కాంగ్రెస్ నేతలు సోనియా రాహుల్ గాంధీలను ఈడీ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు బీజేపీ దిగుతుందన్నారు. బీజేపీ చేష్టలను ప్రజలు అసహించుకుంటున్నారని శైలజ విమర్శించారు. నరేంద్ర మోడీ పాలనలో పెద్ద నోట్ల రద్దు వల్ల మేలు జరగకపోగా రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చేయకూడని తప్పు చేస్తా ఉంది. ఈ దేశాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు తీసుకుని వస్తా ఉన్నారు. మీ యొక్క కుటిల రాజకీయం ఇది. కాంగ్రెస్ పార్టీ భయపడదు. నేషనల్ హెరాల్డ్ ఎవరెబ్బసొత్తది? మాది మా పార్టీది. మూసేసిన కేసును ఓపెన్ చేసి రాజకీయ కక్షలు సాధిస్తా ఉన్నారు. మీరు జాగ్రత్త, ఖబర్దారులు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాం, బానిసలాగా ఎందుకు బతుకుతారు మీరు? నిరసన చెప్పడానికి కూడా ఇంత రిప్రెషన్, ఇంత అణచివేతన మాకు అర్థం కావడంలే. భారతీయ జనతా పార్టీ అనేది దేశాన్ని నాశనం చేస్తా ఉంది. త్యాగశీలి సోనియా గాంధీ గారి పిలవడం అన్నది ఈ భారతదేశాన్ని అవమానపరచడం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ దగ్గర అకౌంట్ లో వేలాది కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయి. ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చాయి మీకు డబ్బులన్నీ? అమిత్ షా కొడుకు బీబీసీ చైర్మన్ ఎట్లా అయ్యాడు? అదానీ లంబాయిలు షావుకారులుగా ప్రపంచంలో ఎట్లా మారారు? మీరు కదా, మీపైన ఎంక్వైరీ వేయాలి. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క ఆస్తి. ఈ దేశమే వాళ్ళు. వారు జరిగే అవమానం, ఈ దేశానికి జరిగే అవమానం. రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగ సంస్థలను వాడుకొని బెదిరిస్తామంటే కుదరదు. ఆసేత్ హిమాచలం ప్రజలు ఊరికే ఉండరు. హెచ్చరిస్తా ఉన్నాం, మంచిది కాదు ఇది. తక్షణం సోనియా గాంధీ గారి విచారణ ఆపాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మరీ ప్రత్యేకించి నెహ్రూ కుటుంబీకుల మీద తప్పుడు కేసులు బనాయించి రాజకీయ వేధింపులు సాధింపులు చేస్తూ ఉంది. ఇది చాలా గర్హనీయం. ఈ వేధింపులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సిబిఐ, ఎన్ఐఏ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ పత్రికలో నగదు అక్రమ చలామణి జరిగిందనే ఒక తప్పుడు కేసు బనాయించి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ చేత సమర్లిప్పించడం జరిగింది. ఆ నేపథ్యంలో భాగంగా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈడీ ముందర హాజరు కాబోతున్నారు. ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈరోజు ప్రారంభించింది కాదు, 1938లో స్వాతంత్రం రాకముందే దేశ స్వరాజ్య సాధన కోసం ఒక పనిముట్టుగా ఉండాలని ఆ పత్రికను స్థాపించడం జరిగింది. దీన్ని నెహ్రూ, పటేల్ లాంటి స్వాతంత్ర సమర యోధులు ప్రారంభించారు. దీన్ని క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆంగ్లేయ ప్రభుత్వం దీన్ని బ్యాన్ పెట్టడం జరిగింది. అంటే దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర పోషించిందో నేషనల్ హెరాల్డ్ దీన్ని బట్టి అర్థమవుతాం. రాజధాని ప్రాంతంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 31వ తేదీలోగా పరిష్కరిస్తామని సీఆర్డీఏ కమిషనర్ అమరావతి జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిర్ణీత గడువులోగా రాజధాని నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమరావతి జేఏసీ నేతలతో సీఆర్డీఏ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతాల్లో పలు సమస్యలను జేఏసీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేయమని అధికారులను కోరారు. బ్యాంకులతో సమావేశం నిర్వహించి రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. పెన్షన్లు కూడా ఆ డబ్బులు జమ చేయడం జరిగింది, సిఎఫ్ఎంఎస్కి పంపించామని చెప్పారు సంబంధిత అధికారి.
సీ ఫేమస్ తోటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి అవి కూడా వాళ్ళ ఖాతాల్లో వేసేటందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ రకంగా ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కొంతమంది ఇక్కడ ఎల్పిఎస్తో సంబంధం లేని వ్యక్తులు భూములు దున్నారు. అటువంటి వాటి మీద కూడా అడిగితే దానికి కూడా సానుకూలంగా స్పందించి వాటిని అన్నీ కూడా అందరూ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అది ప్రివెంట్ చేసేదానికి అట్లాగే తుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి మండల తహసీల్దార్ గారికి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి ఈ విషయంలో అది కంట్రోల్ చేయాలనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి జోన్స్ ప్రకారం వాళ్ళకు అది ప్రభుత్వం సిఆర్డీ తరఫున ఉన్నటువంటి భూముల్లోనే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి. అట్లాగే విలేజ్లో గ్రామ కంటాలు ఉన్నాయి. ఆ గ్రామ కంటాలన్నీ కూడా ఫిక్సప్ చేసి చుట్టూ రోడ్లు వేయాలనేది కూడా ఒక ప్రపోజల్ అడిగాం. దానికి కూడా సానుకూలంగా స్పందించి ఆ రోడ్లు కూడా వేయటానికి ఆ పాసిబిలిటీ ఏంటో చూడమని చెప్పి ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు. మరి ఈ రకంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరినీ కూడా ఒక్కోసారి ఎప్పుడైనా సరే ఇట్లాగే మీటింగ్ పెట్టి మాకు ఈ సమస్యల మీద పరిష్కారం కావాలని కోరితే సమస్య తప్పకుండా పరిష్కారం చేస్తాం అని చెప్పి చెప్పారు. జంగిల్ క్లియరెన్స్ చేయటం అనే దాని మీద అడిగాము. జంగిల్ క్లియరెన్స్ వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ జంగిల్ క్లియరెన్స్ చేయాలని అది జోనుల వైజ్గా చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. మేమైతే మొత్తంగా చేస్తే కనుక బాగుంటుంది, లేకపోతే జోనుల వైజ్గా అంటే ఆలస్యం అయిపోతూ ఉంటుంది అనేది అడిగాం. దాని గురించి చర్చించి చెప్తామని చెప్పారు. అదేవిధంగా అసైన్మెంట్ రైతులకి ఇప్పుడు దాకా కౌలు చెల్లించలేదు. ఆ కౌలు చెల్లించిందని విషయం మీద స్పష్టంగా అడిగాము. జులై 31వ తారీఖు దాకా ఏదైతే ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయో అవి కూడా వస్తాయి. జులై 31వ తారీఖున లోపలే అన్ని అసైన్మెంట్ రైతులందరికీ కూడా కౌలు ఇస్తామని, అదేవిధంగా ఎవరికైతే ఇంకా ప్లాట్లు అలాట్మెంట్ జరగలేదో వాళ్ళకు కూడా జులై 31వ తారీఖు అంటే ఈ నెల చివరికి తప్పనిసరిగా వాళ్ళకు కూడా ప్లాట్లు లాటరీ ద్వారా కేటాయించుతామని, అటువంటి ఒక 88 ప్లాట్లు ఉన్నాయని 80 ప్లాట్లు దాకా ఉన్నాయని చెప్పారు. ఆ 80 ప్లాట్లు వాళ్ళకు కూడా అలాట్మెంట్ జరిగింది అనేది తెలియజేయడం జరిగింది. ఇప్పుడు సిఆర్డీ కమిషనర్ గారికి సిఆర్డీ వాళ్ళ నోటీస్ తీసుకెళ్ళినన్ని కూడా మామూలుగా రొటీన్గా జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడడం. మేము ఫైనల్గా అడిగేది ఏంటంటే హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం దాన్ని అమలుపరిచి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మాకు తొందరగా ఇవన్నీ కూడా డెవలప్ చేసి రాజధాని కన్స్ట్రక్ట్ చేయాలని మాత్రం మేము 1-10 సార్లు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, సిఆర్డీకి తెలియజేస్తున్నాం. రాజధానిని మాత్రం హైకోర్టు తీర్పును అనుసరించి ఆ డెవలప్మెంట్ యాక్టివేట్ చేయాలని మాత్రం మేము కోరుకుంటాం. గతంలో పరిపాలించిన అన్ని ప్రభుత్వాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలు ఇచ్చామని, జగన్ పేద ప్రజలకు ఉపయోగపడే సబ్సిడీ రుణాలు రద్దు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. రాష్ట్రంలో కొందరు మహిళలకు మాత్రమే 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో మహిళలందరినీ కోటీశ్వరులను చేసినట్లు జగన్ భావిస్తున్నారని విమర్శించారు. 21వ డివిజన్ కృష్ణలంక సత్యంగారి హోటల్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయం ఉపాధి చేసుకునేందుకు అజయ్ అనే వ్యక్తికి 25,000 రూపాయల విలువ చేసే పానీపూరి బండిని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల వారికి ఉపాధి కల్పించేందుకు అందించిన 50% సబ్సిడీ రుణాలను జగన్ రద్దు చేసి ఆయా కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారన్నారు. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు వేలాది మంది ప్రజలతో కలకలలాడేవని, ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో ఆయా కార్యాలయాలకు తాళాలు వేశారన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, జగన్ చెప్పే తప్పుడు లెక్కలకు ఈసారి ప్రజలు మోసపోరని, తగిన విధంగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పేదవాళ్ళకి చేయవలసిన ఆర్థిక సహాయం వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడి చక్కటి వ్యాపారాలు చేసుకుని 10 మందిని బతికించే స్థితికి వచ్చే అవకాశాన్ని పోగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా దారుణం. ఇవాళ ఆయన చెబుతా ఉన్నారు కొందరు మహిళలకి 100 మందిలో 10 మందికో 20 మందికో 30 మందికో 40 మందికో 15,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి మహిళలందరినీ కోటీశ్వరులు చేశాను, వాళ్ళందరూ ఆర్థికంగా బలపడిపోయారు, నేను ఇచ్చిన 15,000తో అని చెప్పే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఉందంటే అది ఎంత దురదృష్టమో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళకి సహాయం చేయాలా? ఇది ఏ ఒక్క వ్యక్తి చేయలేరు, ప్రభుత్వం మాత్రమే చేయగలదు. అలాంటి ప్రభుత్వం గాఢ నిద్ర పోతూ ఉంది. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆ ప్రభుత్వం నిద్రలేపి తర్వాతైనా కొన్ని కార్యక్రమాలు, విదేశీ విద్య ఉంది,
దానికి అనేకమైన పోరాటాలు చేసిన తెలుగుదేశ పార్టీ ఇవాళ విదేశ విద్య ఇచ్చానని ప్రజల మభ్యపెట్టిన తప్ప దాంట్లో అనేకమైన లోకలోకలు పెట్టి దాన్ని అనౌన్స్ చేశారు వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం ఏ ఒక్కరు కూడా పేదవాళ్ళు అమెరికా వెళ్ళలేని పరిస్థితి ఇచ్చామని చెప్పి వాళ్ళకి ఏమీ ఈయనకేమీ ఖర్చు కాకుండా ఆ జీవోని తూట్లు పొడిచిన విధానాన్ని కూడా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పేదవాడికి బెనిఫిట్ కలగాలనే ఆలోచనతో చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది తప్ప కేవలం ఓట్ల కోసం అబద్ధాలని మోపి పెట్టడానికి ప్రయత్నం చేయాలనుకుంటే మీకు ఓట్లు వస్తాయో రావో తెలియదు కానీ పేదవాళ్ళ బతుకులు మాత్రం చిందరవందర అయిపోతుందని తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై వైసీపీ నాయకులు చేసిన విమర్శలను టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి ఖండించారు. టీడీపీ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందన్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందంటే ఎంపీ కేశినేని నాని కృషి, వెంకన్న పోరాటమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండడంతో అధికారులు తమ డివిజన్ అభివృద్ధిపై దృష్టి సారించలేదని, ఇప్పటి వరకు 630,000 రూపాయలు మాత్రమే పనులు చేయగలిగానని ఆయన తెలిపారు. ఇవాళ 2 నిమిషాలు వెళ్తున్నారంటే మరి అది వెంకన్న గారి పుణ్యం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజుల్లో ఫ్లైఓవర్ ఉజ్జుమాని చేసింది వెంకన్న గారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చిన మాటకే కట్టుబడింది. అదే సంవత్సరంలో మరి పూర్తి చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానిది. అదేవిధంగా ఎంపీ కేసీనేని అనేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరి ఇన్ని ఫ్లైఓవర్లు విజయవాడ నగరం అభివృద్ధి అయింది. అధికారులు కూడా స్పందించట్లేదు. 630,000 రూపాయల వరకు చేశాను డివిజన్లో. ఈ రోజు వరకు అంతే పనులు చేయించాల్సిన బాధ్యత మరి ఇవాళ నేను చెప్తున్నా పట్టించుకోని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అధికారులు కూడా స్పందించాలి. మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళా. నాకు డివిజన్లో పనులు జరగట్లేదు, మీరు చేస్తారా అని నన్ను నేను ఇబ్బంది పడుతున్నాను. డివిజన్ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చేయాల్సిన బాధ్యత పూర్తిగా మేము ఉందని దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమైనా సరే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని అకుంఠిత దీక్షతోటి పోరాడి సాధించినటువంటి నాయకుడు బుద్ధా వెంకన్న. అటువంటి బుద్ధా వెంకన్న గురించి మాట్లాడటం జరిగితే సూర్యుడి మీద ఉబ్బేసినట్టే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి విజయవాడ నగరంలో మురుగుపారుదల కోసం గాను ఎంపీ గారు కేంద్రం నుంచి 460 కోట్ల రూపాయల నిధులు తెచ్చి పనులు చేయిస్తూ అవుట్ఫాల్ డ్రైన్స్ నిర్మాణం చేయిస్తుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగల తొక్కినటువంటి పరిస్థితి మీది కాదా? జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉండగా విజయవాడ నగరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో సిసి రోడ్లు, తార్ రోడ్లు వేసి అభివృద్ధి చేసి అట్లానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఎలక్ట్రికల్ లైన్లు కూడా గతంలో పాడైపోయినటువంటి లైన్లన్నీ కూడా తీయించేసి శుభ్రంగా చేయించినటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కాదా? బుద్ధా వెంకన్న పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అనుమతులు లేకుండా నడుస్తున్న సత్యనారాయణపురంలోని నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ గుర్తింపుని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎం సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేయడం దుర్మార్గమని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కంకిపాడు సమీపంలోని తెంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం నాయకులు తెంపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. గ్రామంలో వెలుగులోకి వస్తున్న విష జ్వరాలపై టీడీపీ పిలుపునిచ్చిన ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మన స్థానిక శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఓదార్చకుండా వీళ్ళని వీళ్ళ జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా, వీళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా చెల్లించకుండా మరి ఆయన వీళ్ళకి అందుబాటులో లేకపోవడం సహజనీయం. అధికారులు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బచ్చుల అర్జునుడు మరి దాదాపు 4 సార్లు రావడమే కాకుండా చంద్రబాబు గారితో మాట్లాడి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ మొత్తం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇవాళ నేను కానీ బోనమ్మ గారు కానీ, గద్దె రామ్మోహన్ గారు కానీ, పట్టాభి గారు కానీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఇక్కడ రావడం జరిగింది. మేము ఇదంతా పర్యవేక్షించాక ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
మృతులు చాలా పేదవాళ్ళు, ఇల్లు అవ్వాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం వెంటనే 1 కోటి రూపాయలు, ఒక్కొక్కరికి చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పోలవరం వ్యతిరేకిస్తే విభజన చట్టాన్ని ఒప్పుకున్నట్లే అని తెలిపారు. పోలవరం నిర్మాణం కేంద్రం పూర్తి చేస్తుందని చెప్పారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఈ నెలాఖరులో కేంద్ర మంత్రులు జాతీయ నాయకత్వానికి వివరిస్తామని స్పష్టం చేశారు. లోయర్ డాపర్ క్యాంప్ పాడైన విషయంపై అధ్యయనం జరుగుతుందని కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ పర్యటన తర్వాత 15 రోజులకు ఒకసారి పోలవరంపై రివ్యూ జరుగుతుందని పేర్కొన్నారు. ఇది పోలవరాన్ని అడ్డుకునే దురాలోచన కాదా? ఆంధ్రులకు ద్రోహం చేసే ఆలోచన మానుకోండి. తెరాసా దగ్గర బేరం కుదుర్చుకుని ఆంధ్రాకు ద్రోహం తలపెట్టవద్దు. కమ్యూనిస్ట్ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, సిపిఐకి. ఈ విధంగా వాళ్ళు పోలవరం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ముంపు 86 తర్వాత వచ్చింది. భద్రాచలం మనకంటే ఎత్తులోనే ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాట్లాడేటువంటి అంశాలని మనం ఒకసారి పరిశీలన చేయాలి. అలానే బియ్యం ఇవ్వడం మానేశారు. 2 దఫాలు ఉద్యమం చేశాం, మండల స్థాయి దాకా ఉద్యమం చేశాం, జిల్లాలో ఉద్యమం చేశాం. ఈ విధంగా ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే చర్యలు. నిన్న మేము మొత్తం వారికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా తెలియజేశాం. ఉచిత ఏపీలో ధాన్యం సేకరణ నిలిపివేస్తాం, ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే చర్యలు. ఇదంతా ధాన్యం కొలుగోలుగానే ఒకసారి ఆపేస్తే, నేను చాలా కాలం నుంచి తమకు అందరికీ చెప్తున్నా, ఈ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా దగా చేస్తున్నారు అనే విషయాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాం. మరలా పోలవరం విషయంలో సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో, ఇక్కడ అత్యధికంగా ధాన్యం ఎగుమతి జరుగుతున్నటువంటి విషయంలో, బియ్యం ఎగుమతి జరుగుతున్నటువంటి విషయంలో, దేశంలో ఎక్కడా లేనని బియ్యం కాకినాడ నుంచి ఎగుమతి అయిపోతున్నాయండి. మన కాకినాడ పోర్టు యాంకరింగ్ పోర్టులో బియ్యం ఎగుమతి దేశంలో అన్నింటికంటే 6 మిలియన్ టన్స్ ఎగుమతి అవుతుంది. ఎలా జరుగుతుంది ఇది? దీంట్లో నేను చెప్పిన విషయాలన్నీ ముడిపడి ఉన్నాయి. 140,000 కార్డులు ఇచ్చేశారు. అసలు ఈ బియ్యం వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి ఇచ్చారండి ఈ 140,000 కార్డులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.